ఇక సాయంపేట మండలం ప్రతిపాక గ్రామానికి చెందిన పి రవి మంజుల వారి వివాహం జరిగి 2 సంవత్సరాల 6 నెలలు అయింది. మంజులకి గర్భం దాల్చడంతో సీకేఎం హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. 9 నెలలు పూర్తవడంతో 3 రోజుల క్రితం సీకేఎం చింత కాంత మెమోరియల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మంజుల భర్త రవి తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్లు ఆసుపత్రిలో చేరే రోజే ఆపరేషన్ చేస్తామని చెప్పారని, కానీ 3 రోజుల వరకు డాక్టర్లు పట్టించుకోకపోవడంతో డాక్టర్ను నిలదీసి అడగడం జరిగిందని, అప్పుడు వారు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు కానీ తమకు బాబు చనిపోయి పుట్టాడని తెలిపారు. మృతుని తల్లి తండ్రి మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లిన 5 గంటల సమయం కాలయాపన చేశారని, ఒకవేళ ముందే ఆపరేషన్ చేసి ఉంటే బాబు బతికేవాడని, ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజలు భయపడే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి డాక్టర్ల నిర్లక్ష్యమని బాలుని తల్లిదండ్రులు అంటున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బందిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మేము మొన్న ఇప్పుడు ప్రతి నెల ఇక్కడికే సీకేఎం హాస్పిటల్కి వచ్చే చెకప్ చేసుకొని వెళ్తున్నాము. అన్నీ నార్మల్గా బాగానే ఉన్నాయి. షుగర్ కానీ బీపీ కానీ అన్నీ బాగానే నార్మల్గానే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మొన్న డెలివరీకి కొంచెం పెయిన్ లెక్క వస్తుందని వైట్ పడుతుందని ఇప్పుడు చెప్తున్నా, ఇటమాటే చెప్తున్నా, చెప్పద్దు కానీ అట్లా వస్తే హాస్పిటల్ తీసుకొని వచ్చు. హాస్పిటల్ తీసుకొని వచ్చినాక చూసిన తర్వాత బాగానే ఉంది, అడ్మిట్ అని అన్నారు. మళ్ళీ సెకండ్ రోజు చెకప్ అని వచ్చిండు. అప్పుడు చూస్తే కూడా తెల్లారి మీకు ఆపరేషన్గా మీకు నొప్పులు పెయిన్స్ రావట్లేదు కదా, తెల్లారి మీకు పెద్ద ఆపరేషన్ రాస్తామమ్మా అని చెప్పింది. ఇక తెల్లారి కానుండి నిన్న మార్నింగ్ కానుండి పెయిన్స్ స్టార్ట్ అయింది. ఆ పెయిన్స్ ఇట్లా వస్తానే మేడం అని చెప్తే, సరే ఏం తెస్తామో మామూలుగా పెయినే కదా అని అన్నారు. అని అన్నట్టు సరే తీయని, ఆ పెయిన్ నాకు కొత్త కొత్త కదా, నాకు తెలియదు ఆ పెయిన్ ఉన్నది కదా అని చెప్తే, అట్లా చెప్పినాక వాళ్ళు వచ్చిండ్రు, అట్లనే చూసుకుంటున్నారు, టాబ్లెట్స్ ఇచ్చిండ్రు. ఇంకా సాయంత్రం దాకా అట్లనే పెయిన్ మధ్యలో వస్తూనే ఉంది. అయితే నైట్ ఏం చేసినా కొంచెం మూమెంట్ తగ్గినట్టు అనిపించింది. తగ్గినట్టు అనిపిస్తే మేడం దగ్గరికి వెళ్ళింది. మేడం దగ్గరికి వెళ్ళాక మేడం ఇట్లా మూమెంట్స్ ఉన్నాయి, పెయిన్స్ వస్తాయి మేడం చూడండి అని అంటే, మన పట్టి పెట్టి మన స్టెటోస్కోప్ పెట్టి చూసింది. ఆట పెట్టి మంచిగా కొట్టుకుంది, బాగానే ఉంది కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నాం మన మరి పెయిన్ తగ్గట్లేదు మేడం అని అంటే, ఇట్లా ఇంజక్షన్ రాస్తానమ్మా, ఇంజక్షన్ వేసుకో, ఇంజక్షన్ ఇస్తే తగ్గుతుంది అని అంటే, తగ్గిన తర్వాత సరే అనుకొని ఆ నైట్ ఇంజక్షన్ తీసుకున్నాక వాళ్ళ ఆబ్జర్వేషన్లో పెట్టుకున్నాను. ఆ పెట్టుకున్నాక మళ్ళీ ఏం చేసాడు, వేరే వాళ్ళు వచ్చినాక పడుకున్నాక, అమ్మ నువ్వు బెడ్ కడిగి పోయి ఉండు, మళ్ళీ పెయిన్స్ ఉండు, ఈ మూమెంట్స్ తెలియకపోతే వచ్చి మళ్ళీ ఇక్కడికి రామ్మా అని అంటే, ఇప్పుడు నడవలేకపోతున్నాం మేడం పెయిన్స్ అని అంటే, ఏం కాదమ్మ వెళ్ళు అన్నాడు. వెళ్ళినాక మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ వచ్చినాడు. మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఇట్లా పెయిన్స్ తగ్గట్లేదు మేడం అని అంటే, మళ్ళీ చెకప్ చేసిండు, మళ్ళీ హార్ట్బీట్ కోసం మళ్ళీ చూసిండు. చూస్తే మంచిగా కొట్టుకుంది అని అన్నాడు. సరే తీయన్న మళ్ళీ పొద్దున్న దాకా నైట్ అంతా వాళ్ళ దగ్గర ఉంచుకున్నాం 4:30 దాకా. అట్లాగే ఉంచుకున్నాక మళ్ళీ ఏం చేసిండు, అమ్మ అయ్య మీరు వెళ్ళి అక్కడ ఉండిపోండి అని అంటే, మరి పెయిన్స్ బాగా వస్తానే మేడం, కట్టుకోలేకపోతాను అని మా అత్తమ్మ నేను మేము ఇద్దరం అలాగే బెడ్ మీదనే ఉన్నాం నైట్ అంతా. వాళ్ళిద్దరిని పట్టుకొని ఆ పెయిన్స్ తీస్తూ ఉంటే అమ్మ వాళ్ళు పోయి మేడం వీడియోనే తీస్తాను. భార్య పోతే నాకు ఏంటి, దీనికి ఎవరు దీనికి బాధ్యత వహించు. సరే కుమారుడు వేడు, ఓకే దానికి ఎవరు, సరే అది నాకు ఆసరమో, వానికి ఆసరమో, చేసుకున్న ఆసరమో, ఈమెకు ఆసరమో జరిగింది. నా భార్య పో ఇక్కడ, దీనికి ఎవరు బాధ్యత వహించు. నువ్వు పక్కకు పెట్టి 3 గంటలు పక్కకు పెట్టి 3 గంటల తర్వాత ఈమెకు ఆపరేషన్ చేసి అప్పుడు తీసుకొచ్చిన సమాచారం. నా భార్య ఎప్పుడు చూద్దాం కూడా పంపించాలి లోపలికి, నేను ఇంత రచన చేయకపోతున్నాను. నా భార్య చూసిపోయిన కుమారుడు సమాజ చేసుకుని వస్తానని చెప్పిన ఆయన, అంటే అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్ సూపరింటెండెంట్. అది పండగ పెద్ద ఆపరేషన్ చేయొచ్చు. ఏమని రాత్రి
సోదరుల్ని వేడపుడు ఇంతవరకు కూడా ఒక జాతర కూడా వచ్చింది లేదేమి ఏమైనా జరుగుతుంది తిరిగి ఎవడు వహించాల బాధ్యత అదే అయిపోయినా హరీష్ రావు అది వహిస్తాడా లేకపోతే సూపర్టెండెంట్ వహిస్తాడా ఎవడు వహిస్తాడు ఎవడు వహించాలి దీనికి తీసుకొచ్చి కూడా పడేసినావు అభిషేకం చేసినావు తీసుకొచ్చి కూడా పడేసినావు చచ్చిపోయిన ఒక శవాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చిన కుమారుని కూడా సమాధులు చేసి సమాధి చేసుకుని వచ్చిన నా భార్యను పెట్టుగా పండబెట్టి ఇంతవరకు కూడా ఇంతవరకు ఇంటికి రాలే ఏ సూపర్టెండెంట్ రాలే ఇంకెవరు డాక్టర్ రాలే ఇంతవరకు ఈ బాగా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు రాసిన పిల్లి సూర్య ఏమంటే చేస్తారు ఇంకేమని ఏమని చేస్తారు వాళ్ళకి ఏం అవసరం వాళ్ళకి అదే 11 గంటలకు పోతే 11 గంటల వేరే సమయం నుంచి 12 గంటల సమయం ఉన్న భార్యకు అభిషేకం చేస్తే భార్య కుమారుడు బతుకుతాడు ఏమంటారు పొద్దున పగ ఉందా పగ ఉందా నీ బేస నీ 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 యొక్క టైంను అంతా దుర్వినియోగం చేసుకున్నావు నీ సొంతానికి వాడుకున్నావు.